మిర్చి మాధవి గారు అంటే పేరొచ్చిందే మిర్చి సినిమాతోని. సో ప్రభాస్తో మీ రిలేషన్ ఎట్లా ఉంటుంది? అంటే ప్రభాస్ గారితో సినిమాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని చేశారు? సో మీరు మిస్ అయిన సినిమాలు అంటే ఏంటి? నేను మిస్టర్ పర్ఫెక్ట్ అయినది మిస్ అయ్యాను. డార్లింగ్ చేశాను, 21 డేస్ చేశాం. 21 డేస్ నేను ప్రభాస్ గారిని చూడడం కోసం షూటింగ్కి వెళ్ళదు. అంత పొడుగ్గా ఇంత పొడుగు వేళ్ళేసుకొని అలా కూర్చొని సిగరెట్ తాగుతూ ఉండేవాడు. దూరంగా అరకులో చేసాం పైగా సెట్, ఎక్కడున్న అలా వెళ్ళి అలా చూసుకుంటూ ఉండేదాన్ని. అలా బాగున్నారా అని అంత చాలా అంటే సైలెంట్, ఎవరితో మాట్లాడరు. డైట్ ఫుడ్ అప్పుడు నాకు అసలు అంటే డైట్ అనేది తెలియదు అనమాట. గ్రీన్ టీ వెళ్తూ ఉండేది. ఎలా తాగుతారు ఒకసారి గ్రీన్ టీ అని వాళ్ళ అసిస్టెంట్ ఉండేవాడు, వెంటబడి గ్రీన్ టీ నేను కూడా తాగుతాను. ఒక 2 సిప్పులు తాగి వాంతి చేసుకున్నాం. అమ్మో దేవుడా ఎలా తాగుతారబ్బా అని అలాగా కాజల్ని మహా ఆట పట్టించేవాళ్ళు. అప్పుడు చూస్తూ ఉంటే ఆవిడ ఏదో బ్లూ కలర్ డ్రెస్ ఏదో వేసుకుంది, అన్ని బ్లూ మ్యాచింగ్ ఉంది. నీకు కలర్ సెన్స్ ఉంది కానీ కామన్ సెన్స్ లేదు అట్లా అంటే జోవియల్గా ఉండేవాళ్ళు. అంటే మాతో పెద్ద అప్పుడు ఇంకా చాలా ఏదో మామూలు క్యారెక్టర్ ఆర్టిస్టులతో వాళ్ళు పెద్ద మాట్లాడరు. కాకపోతే నాకు ప్రభాస్ సీను బాగా తెలుసు, తన మేనేజర్ కదా. చెప్పండి ఆంటీ కళ్ళు బాగున్నాయిరా, ఆంటీ కళ్ళు బాగున్నాయి, మంచి ఏం కొత్తగా వచ్చారా వాళ్ళు ఎవరు అలా సంథింగ్ ఏదో ఒక చిన్న డిస్కషన్ అయిందండి. ప్రభాస్ గారు మిమ్మల్ని ఆంటీ అన్నారా? నన్ను అల్ల, నా ఎదురు కానీ అసలు మాటే కాదు, నాకు భయం అసలు ఎవరితో పెద్దవాళ్ళతో మాట్లాడు అలా అన్నారంట. ఉండొచ్చు మరి, అంతే కదా. ఇప్పుడు ఆంటీ కాకపోతే అక్క అనలేరు కదా, హీరోయిన్ కాకపోతే ఎవరన్నా ఆంటీ. ఇంకా కొన్ని కొన్ని చోట్ల అయితే నార్త్ ఇండియాలో చిన్న పెద్దవాళ్ళు కూడా నన్ను వచ్చి ఆంటీ అనేవాళ్ళు. సో అప్పుడు అర్థమైంది, ఓహో సర్లే ఆంటీ అనేది పక్కకి తీసేసా. సో ప్రభాస్ని అందరు డార్లింగ్ అంటారు కదా, నిజంగా అంత స్వీట్ హార్ట్? ఆయన పిలుస్తారు అందరినీ, ఆయన కూడా డార్లింగ్ అని కూత పదం అన్న బంగారం అన్నట్టు బాబు అన్నట్టు ఆయన డార్లింగ్ అంటారు అందరిని, అందుకని అలా డార్లింగ్ అని అందరు కూడా ఆయన డార్లింగ్ ప్రభాస్ అనే పిలుస్తారు. సో అది అందుకు అడుగుతున్నాను, ఎంత స్వీట్ హార్ట్? చాలా అంటే చాలా ఎక్కువ మాట్లాడరు, సైలెంట్, చాలా సింపుల్, ఏదున్నా రిజర్వ్డ్. అసలు మోస్ట్లీ హీరోస్ అలాగే ఉంటారు. సో తర్వాత మహేష్ బాబు గారితో ఏం సినిమాలు చేస్తారు మీరు? మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రవితేజ గారు, నాని గారు, వీళ్ళ నలుగురితో చేయడానికి